ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద గోదావరి కనీసం ఆయనలో భయాన్ని కూడా కలిగించలేకపోయాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సుమారు 2 జిల్లాలకు చెందిన ప్రజలు కాపాడడంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు పై అధికారుల ఆదేశాలతో కింద స్థాయి ఉద్యోగుల్ని సమన్వయం చేసుకుంటూ పెదిపై చిరునవ్వు చెరక్కుంటా ఎంతోమంది ఎన్నోసార్లు వరద సమయంలో ఎంతోమంది ప్రాణాలను ఆయన కాపాడారు. అదేవిధంగా ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఆయన. ఆయన తండ్రి గారు ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న కాంట్రాక్టర్, ఆయన తాతగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న చిరుద్యోగి. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎస్సీ స్థాయి అధికారిగా ఎదిగి 2004లో పదవీ విరమణ చేశారు. అయితే జేఎన్టీయూ కాకినాడలో చదువుతున్న సమయంలో కూడా ఆయన యూనివర్సిటీకి సంబంధించి వాలీబాల్కి సంబంధించిన కూడా ఆయన కెప్టెన్గా సేవలు అందించారు. ఆ సమయంలోనే విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు కూడా ఆయన అలవర్చుకున్నారు. అయితే 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయన త్యాగం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడడంతో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పీక్ గన్నవరం నుంచి జడ్పీటీసీగా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా పరిషత్ అయిన తూర్పుగోదావరి జిల్లా పరిషత్కి ఆయన చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. ఆయనే ఈ వారం మన ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథి, తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు గారు. సార్, మొదటగా కంగ్రాచులేషన్స్. రాష్ట్రంలో అతిపెద్ద జడ్పీ అయిన తూర్పుగోదావరికి మీరు చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముందుగా మీరు కంగ్రాచులేషన్స్ చెప్పినందుకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నేను ఈ అతిపెద్ద తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్రంలోనే జడ్పీ చైర్మన్ కావడం అనేది ఇది ఒక మధురానుభూతి. ఒక విధంగా చెప్పాలంటే మా గాడ్ ఫాదర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, జన్మ జన్మలకే ఆయనకు రుణపడి ఉంటాననేసి, నా జన్మ తరించిందనేసి తెలుసుకున్నాను. సార్, అంటే ఎటువంటి రాజకీయ అనుభవం కూడా లేదు మీకు, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు. 2019లో కానివచ్చు, 14 కానివచ్చు, ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన పరిస్థితి ఉంది. కానీ ఎవరు ఊహించిన విధంగా జడ్పీటీసీగా గెలుపొందారు, పెద్దదైన ఏదైతే ఆ స్టేట్లో పెద్దదైన జడ్పీకి చైర్మన్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు కదా, దాన్ని ఏ విధంగా లీడ్ చేస్తారు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోవడంతో? రాజకీయ అనుభవం లేదు అన్నది మాత్రం అది ఐ వాంట్ యాక్సెప్ట్. అంటే రాజకీయ నేపథ్యం కూడా లేదు? లేదు, ఐ డినైట్. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే రాష్ట్రంలో అది పెద్ద డిపార్ట్మెంట్. అందులోకి మేము కంబైన్డ్ స్టేట్లో మేము డిపార్ట్మెంట్లో హయ్యర్ పోస్ట్, 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఏటుగట్ల ఆధునీకరణ కావచ్చు, ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్స్, వీటిలోని దట్టు ఇరిగేషన్ సర్కిల్ ధవళేశ్వరం అంటే రాష్ట్రంలోనే ఇరిగేషన్కి ఆ మహానుభావుడు కాటన్ గారు నడిచి, కాటన్ గారు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏరియా అది. అటువంటి ప్లేస్లో మేము అంటే ఉభయగోదావరి జిల్లాలో వస్తాయన్నమాట మాకు ఇరిగేషన్కి. ఎలాగంటే ఇరిగేషన్ సర్కిల్ ధవళేశ్వరం అంటే 2 ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన డెల్టా వస్తుంది, దాని నుంచి మొత్తం ధవళేశ్వరం నుంచే వాటర్ సప్లై అవ్వచ్చు, ఫ్లడ్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఏదో అక్కడి నుంచే ఆపరేషన్ ఉంటుంది మొత్తం, అంత మానిటరింగ్ అంతా అక్కడ ఉంటుంది అన్నమాట. అటువంటి ఉభయగోదావరి జిల్లాలో సుమారు ఏముంది 10,16,000 ఎకరాలకి 2 పంటలకి మేము వాటర్ ఇచ్చేవాళ్ళం. మళ్ళీ మనకు ప్రతి సంవత్సరం కూడా మాన్సూన్ సెట్ ఉంటుంది మనకి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 4 మాసాలు కూడా మనకి ఫ్లడ్ పీరియడ్. అవును, అది ఎవరు కూడా నోబడీ కెన్ స్టాప్ ఇట్, ఓన్లీ గాడ్ విల్ కంట్రోల్ దట్. ఆ వాటర్ అంతా కూడా మనకి పైనుంచి భద్రాచలం కింద నుంచి వస్తూ ఉంటుంది అన్నమాట, పైనుంచి వస్తూ ఉంటుంది. దాన్ని అంతా కూడా మనం రెగ్యులేట్ చేయడం, ఈ డెల్టాకి ధవళేశ్వరం బ్యారేజ్ దాటుకుని కిందకు వచ్చేటప్పటికి ఈ గోదావరి డెల్టా అన్నమాట ఇదంతా కూడా. ఈ డెల్టాలో లంకలు ఉంటాయి, అనేక గ్రామాలు ఉంటాయి, పాపం వాళ్ళు మూలుగుతూ ఉంటారు, మెరుగున అవుతూ ఉంటారు. మామూలు అప్పుడు రెండు బయటకన్నా రారు పాపం వాళ్ళు, వాళ్ళ జీవనోపాధి మరి ఎలాగ, అక్కడే జీవిస్తూ అక్కడే వాళ్ళు కొన్ని గార్డెన్స్ మెయింటైన్ చేసుకుంటూ తోటలు అది ఇది అంతా ఉన్నది. ఈ అన్నిటిని కూడా మనం కాపాడవలసిన బాధ్యత అది ఉన్నది. మాకు ఏంటంటే మెయిన్ ఫస్ట్ అపర భగీరథుడు, సంక్షేమ పథకాల సృష్టికర్త, దివంగత నేత, మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి
నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పదవిలో ఉన్నాను. అప్పుడు ఆయన ఇవన్నీ చూసి 2006 వరదలు, నేను అంతకుముందు వరదలు 86 వరదలు చూశాను. నేను 1986లో కూడా హయ్యెస్ట్ ఫ్లడ్ వచ్చింది గోదావరికి, 36 lakhs ఆఫ్ క్యూసెక్స్ ఆఫ్ డిశ్చార్జ్ వదిలాము, హయ్యెస్ట్ ఫ్లడ్. మధ్యకాలంలో ఎవరు చూసి ఉండరు అనమాట. అది చూశాను నేను అప్పుడు జూనియర్ ఇంజనీర్గా ఉండేవాడిని ధవళేశ్వరం గోదావరి బ్యారేజ్లో. తర్వాత నేను డిఈ అయిన తర్వాత 2006లో ఇక్కడే గన్నవరం విలేజ్లో మొండుపులంక అనే గ్రామం ఉన్నది. మొండుపులంక గ్రామం దగ్గర ఒక బ్రీచ్ అయ్యింది. సానిపల్లంక దగ్గర ఒక గౌతమి దాని మీద ఒక బ్రీచ్ అయ్యింది. ఈ రెండాటిల్లో కూడా నేను యాక్టివ్గా ఉండి మొండుపులంక దగ్గర ఇమ్మీడియట్గా ప్రాణ నష్టం ఏది జరగలేదు, కానీ ఆస్తి నష్టాలు అవి జరిగాయి అందరికీ. డెల్టా ప్రజలందరూ తెలుసు, దాన్ని పోడ్చడం అన్నీ చేసాం. ఇవన్నీ చూసి 2006లో 28 lakhs క్యూసెక్ల డిశ్చార్జ్ వచ్చింది గోదావరికి. అప్పుడు వెంటనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఈ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 175 seats కదా అప్పుడు, 294 seats రెండు రాష్ట్రాలు ఉండే, అప్పుడే తెలంగాణ రాగం మొదలుపెట్టారు ఈ కేసీఆర్ వీళ్ళందరూ కూడా. అటువంటి టైంలో ఆయన ముఖ్యమంత్రి మనకి. ఇమీడియట్గా ఓవర్ నైట్ ఆయన పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రి గారిని పంపించి, ఇక్కడికి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఆయన, నీటిపారుదల శాఖ ఆయన పంపించి, మాకు ఇక్కడ మా సిఈ గారు, రిటైర్డ్ సిఈ గారు డాక్టర్ సీతాపతిరావు గారు ఉండేవారు, ఆయన ద్వారా అంతా ఏరియల్ సర్వే చేయించి ఇవన్నీ ఏం చేయాలి ఏంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసి పంపించండి అంటే మేము ఇవన్నీ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళామండి. అప్పుడు ఆయన 548 crore శాంక్షన్ చేసి ఏటుగట్లు 2006 వరదలకు కాదు 1986 వరదలు స్టాండర్డ్కి, అంటే 36 lakhs ఆఫ్ క్యూసెక్స్ వాటర్ డిశ్చార్జ్కి డిజైన్ చేసి అప్పుడు వచ్చినటువంటి వాటర్ లెవెల్కి 2 meters ఎత్తు పెంచి 6.5 meters వెడల్పు చేసి, అంటే లారీలు బళ్ళు మన ఫుడ్ ప్రోడక్ట్స్ గ్రెయిన్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వీలుగా అన్ని ప్రపంచం పంపమంటే మేము 1000 crore ఎంత ఇచ్చాం మేము సార్, అంత బడ్జెట్ మనం ఇవ్వలేం కష్టం కదా అనేసి 548 crore శాంక్షన్ చేశారు. పదవి విరమణ, ఎస్సీగా పదవి విరమణ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అవునండి. చేసిన తర్వాత ఇన్ని పార్టీలు ఉంటుండగా అసలు వైసీపీలోకి ఎందుకు వచ్చారు, అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చారు? అసలు కరెక్ట్గా వచ్చారు మీరు. రాజకీయాలకు ఎందుకు వచ్చామంటే, ఇరిగేషన్ ఇంజనీర్గా ఉన్నామంటే ఈ అయిన తర్వాత ఈ హెడ్వర్స్ డివిజన్ అంటే చాలా కీ పోస్ట్ డివిజన్, ఎగ్జాక్ట్లీ ఫ్లడ్ బ్యాంక్స్ ఫ్లడ్ మానిటరింగ్, దట్ ఈ విల్ బికమ్ కన్సర్వేటర్, రివర్ కన్సర్వేటర్ అట్ ది టైమ్ ఆఫ్ ఫ్లడ్స్. కలెక్టర్ గారికి కూడా ఇతనే ఇన్ఫార్మ్ చేయడం. కలెక్టర్ గారు అంటే మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటర్. ఈవెన్ ఆయనకి కూడా ఈ రివర్ కన్సర్వేటర్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విల్ బికమ్ రివర్ కన్సర్వేటర్ ఫ్లడ్స్ టైంలో వెళ్ళి అంత గ్రిప్ ఉన్న పోస్ట్ చేశాను నేను. అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 21 ఎమ్మెల్యేలు ఉండేవారు ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో 16 ఎమ్మెల్యేలు ఉండేవారు. వీళ్ళందరూ కూడా టచ్లో ఉంటూ ఉన్నారు. తెల్లారి మార్నింగ్ 6 అయ్యేటప్పటికి ఫోన్లు మాగడం, అప్పుడు సెల్ ఫోన్లు అయ్యి లేవు, ల్యాండ్లైన్ ఫోన్స్ మాగడం, వీళ్ళందరితోటి రేపాటు అది రావడం, ఇది అన్నీ కూడా అలాగ నన్ను ఆకర్షించి ఏదో ప్రజాసేవ చేయాలి, రిటైర్ అయిన తర్వాత ఏదో నేను ఎక్కడన్నా ఉద్యోగం చేస్తే నాకు 1 లక్ష 2 లక్షలు ఇస్తారు జీతం ఎవరో, ఇంకా గుమాస్తా ఉద్యోగం ఎందుకు, ఇంకా కష్టపడడం ఎందుకు, ఇది ఏదో ప్రజాసేవ చేద్దాం అని రాజశేఖర రెడ్డి గారే స్ఫూర్తి అండి. ఎలాగంటే 2009లో అప్పుడు మా ఎస్సీ గారు, నేను ఈగా ఉన్నాను ఎడ్వర్స్లో, మా ఎస్సీ గారు కేవీఎస్ఎల్ అని రాజుగారు అని ఉండేవారు, చాలా ఇంటెలిజెంట్, ఎంటెక్ ఐఐటీస్లో చేసాడని చాలా ఇంటెలిజెంట్. సెకండ్ క్రాప్కి వాటర్ క్యాల్కులేషన్స్ ఉంటాయి మనకి, సెల్ఫ్ ఈల్డ్ ఎంత వస్తుంది రివర్ నుంచి, మనకి వాటర్ సరిపోద్దా చాలదా ఏంటి, ఈ క్యాల్కులేషన్స్ ఉంటాయి టెక్నికల్గా. ఆ క్యాల్కులేషన్స్ సరిపోయినాయి, ఫుల్ ఆయకట్టుకి ఇచ్చాడని 8.92 lakhs ఆయకట్టు, 8.92 lakhs ఆఫ్ ఏకర్స్ ఆయకట్టుకి వాటర్ సెకండ్ క్రాప్ ఇచ్చేయచ్చని డిక్లేర్ చేశాడు ఆయన. అప్పుడు రైతులందరూ ఏం చేస్తారండి, మెంటల్గా ప్రిపేర్ అయిపోయి దున్నేసుకుని అందరూ విత్తనాలు వేసేసుకోవడానికి కొంత ఎక్స్పెండిచర్ మీట్ అవుతారు కదా, డిడిఆర్సీ అని జరుగుతుంది, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఇదండి.
అందులో ఈయన డిక్లేర్ చేశాడు బాబు మేజెస్టీగా, అందరూ రెడీ అయిపోయి వేసేసుకున్నారు. సరిగ్గా జనవరి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి సెల్ఫీల్డ్ పడిపోయింది, నీరు రావట్లేదు పైనుంచి. సెల్ఫీల్డ్ గోదావరిలో స్ప్రింగ్స్ ఉంటాయి మనకి, వాటర్ బావులు అంటారు, నీటి వాటర్ అందులో రావడం మానేసినాయి. అప్పుడు ఈయన పాపం కళ్ళం నీళ్ళెట్టించుకున్నాడండి. ఆయన అనుకోకుండా ఇలాగ పడిపోవడం తోటే మరి కొంత ఆయకట్టు తగ్గించాలి. ఎక్కడ తగ్గించగలం అప్పుడు? 8.92 lakhs ఆయకట్టు మొత్తం అందరికి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎవరిని ఆపగలం, ఏ ఏరియాగా ఆపగలం, అది ముందే ప్లానింగ్ ఉంటే బాగుండు. ఓపెన్ ప్లానింగ్ ఇచ్చేసా. పాపం ఆయన ఫంక్ అయిపోయి పాపం కళ్ళం నీళ్ళెట్టుకుని పెద్ద మనిషి. అప్పుడు అనుకోకుండా ఎందుకో రాజశేఖర రెడ్డి గారు జిల్లా విజిట్కి వచ్చారు. అవును, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వస్తే సార్ ఇలాగనేసి రాజమండ్రి R&B గెస్ట్ హౌస్లో మా ఎస్సీ గారు నేను ఈ వెళ్ళి చెప్పాను. ఇలాగ సరే అని ఆలోచించా. మీ మంత్రి గారిని పంపిస్తాను, చూసి మాట్లాడుకుని చేసుకోండి, సోర్సెస్ ఏమున్నాయో చూడండి అని అన్నారు ఆయన. జనవరి మనకు భోగి పెద్ద పండుగ అయ్యి వస్తాయి కదా, 14-15 తారీఖు బోసి గారు, సుభాష్ చంద్ర బోస్ గారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, మీ జిల్లాకి చెందిన వ్యక్తి, ఆయన అప్పుడు మంత్రి అండి, సహకార మంత్రి అనుకుంటాను. ఆయన మనకి పండగ రోజున ఆయన్ని హెలికాప్టర్ ఇచ్చి సెక్రటరీ గారు జోషి గారు తెలంగాణలో చీఫ్ సెక్రటరీ చేసి రిటైర్ అయిపోయారు. ఆయన అప్పుడు హీ వాజ్ ది సెక్రటరీ ఇన్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ ఓన్లీ సెక్రటరీ. వాళ్ళిద్దరిని స్పెషల్గా హెలికాప్టర్ ఇచ్చి పంపించారు. పాప మా హెలికాప్టర్ తోలిన అతను రాజశేఖర రెడ్డి గారితో కాలం చేశాడు. పైలట్ చనిపోయింది, పైలట్ చనిపోయింది. వాళ్ళిద్దరు పండగ ముందు రోజున వచ్చారండి తెల్లారితే భోగి. వచ్చి వాళ్ళు మీటింగ్ అది పెట్టి ఏం చేయాలి ఏంటని అంటే ఇలా ఇలా సీలేరు నుంచి ఎంత తెచ్చుకోవాలి సార్, కిన్నెరసాని నుంచి ఎంత తెచ్చుకోవాలి, ఇలా కిన్నెరసాని అంటే తెలంగాణలో ఉంది. అవును, అప్పుడు సీలేరు కూడా తెలంగాణ భూభాగంలో ఉంది. అవును, ఆ మండలం. అవును, రాజశేఖర రెడ్డి గారికి సీఎం గారికి అప్రైజల్ రిపోర్ట్ ఇస్తే తెలంగాణ మంత్రుల్ని వాళ్ళని ఒప్పించి ఆయన కిన్నెరసాని నుంచి కొంత వాటర్ ఇవన్నీ తీసుకొచ్చి మొత్తానికి సెకండ్ క్రాప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చిన 8.92 lakhs పండించడం జరిగింది. మోటార్స్ పెట్టి తోడి అది చేసి ఇది చేసి అంటే ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంట్, తెగింపు తెగింపు డెడికేషన్ ఎన్నన్నా చెప్పొచ్చు అన్నమాట ఆయన గురించి. వీళ్ళందరూ పేద రైతులు ఏమైపోతారు ఏంటనేసి ఓహో ఇలా ఉంటుందా అన్న ఒక ఆలోచన వచ్చి ఆయన ఫాలోవర్ కింద అవన్నీ జగన్మోహన్ రెడ్డిలో చూసి వైసీపీలో జాయిన్ అయ్యారు. అవన్నీ కూడా ఈయనలో ఉన్నాయి. అవును, జననేత జగన్ అన్న అదే సంక్షేమ పథకాలు, నవరత్నాలు నవరత్నాలు. అలాగే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీస్ వాళ్ళని ఏదో వృద్ధి తేవాలి, పేదలకు ఏదో చేయాలి, అమ్మఒడి ఇవన్నీ అయ్యే కదండి. ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు వైసీపీలో? 2012. నేను అప్పుడే రిటైర్ అయ్యాను, 12లోనే రిటైర్ అయ్యాను, 12లోనే జాయిన్ అయ్యాను. అంటే వెంటనే జాయిన్ అయిపోయారు వెంటనే. అప్పుడు కుడుపూడి కీర్తిశేషులు, కుడుపూడి చిట్టబ్బాయి గారు మా జిల్లా అధ్యక్షుడు. మీ రాజకీయ గురువు ఎవరు? నాకు రాజకీయ గురువు ఎవరు లేరండి, వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ఎవరి ద్వారా మీరు జాయిన్ అయ్యారు వైసీపీలో? ఎవరి ద్వారా లేదండి, నాకు నేనే. జగన్ గారిని కలిసారా? జగన్ గారిని కలిసి చిట్టబ్బాయి గారి దగ్గర జిల్లా అధ్యక్షుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దగ్గర కండువా వేయించేసుకున్నాను. వేయించేసుకుని ఇంకా గన్నవరం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం, నేను నందంపూడి వాస్తవ్యుడిని, అంబాజీపేట మండలం. ఇంకా అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. 2014లో మిమ్మల్ని కోఆర్డినేటర్గా ప్రకటించారా? కోఆర్డినేటర్ని మీరు, వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్. 2019 19లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండేవాడు. రెండు సార్లు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారా మీరు 14-19లో కూడా? 14లో ఎక్కువ ఆశించాను నేను 19లో కన్నా. 19లో ఎందుకంటే ఇంకా ఓడిపోయిన వాళ్ళకి ఎలాగా వాళ్ళకే ఇస్తారు కదా సింపతి మీద, జగన్ గారు ఎవరిని అన్యాయం చేయరు, వాళ్ళకే ఇస్తారు కదా అని నేను ఎక్కువ ఆశించలేదు. 14లో మాత్రం ఆశించాను. IHG వరకు వెళ్ళి జడ్పీటీసీగా పోటీ చేయమని ఎవరు చెప్పారు మీకు? జడ్పీటీసీగా అంటే జిల్లా రిజర్వ్డ్ అయింది కదా, ఎస్సీ జనరల్ అయింది కదా, అవకాశం ఉంటదేమో అనేసి పార్టీ ఇచ్చారు సార్ ఎన్నికల ముందు. అలాగే హామీ అయితే లేదు, ఏమీ హామీ ఇవ్వలేదు. గెలిచిన తర్వాత మీకు చెప్పారా మీకు ఇస్తున్నామని? గెలిచిన తర్వాత కూడా మొన్న మంత్రుల సమక్షంలోని ఈ పెద్దలు, మా జిల్లా పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,
మినిస్టర్స్ వాళ్ళ సమక్షంలో వాళ్ళు డిసైడ్ చేసి నాకు 9 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉన్నారు, జగన్ వెనకాల నడిచారు, కష్టకాలంలో కూడా ఆయన తోడున్నారు, మీరు 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినట్టు చేజారిపోయారు. అవును, ఈ రోజు జట్కి చైర్మన్, మీరు క్యాబినెట్ ర్యాంక్, అవును, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇంకా అది న్యాయం అని కాదండి, అది విధేయతకు పెద్దపేట, మీ విధేయతకు అధిష్టానం పెద్దపేట వేసింది అనుకుంటున్నారు? అంతేండి, పని చేసిన వాళ్ళని, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, ఆయన నమ్ముకున్న వాళ్ళని, తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు ఎవరు కూడా చేయరండి. హీ వాజ్ మై గాడ్ ఫాదర్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై గాడ్ ఫాదర్. ఏమంటా ఉంటారు మిమ్మల్ని, అన్న అంటా ఉంటారా? వేణన్నా అంటారు. అన్నా వేణన్నా, సాన్నిధ్యం ఉందండి. మరొక విషయం సార్, చివరి క్షణం వరకు కూడా మీకు జడ్పీటీసీ బీఫామ్లో కూడా కొన్ని ఇబ్బందులు గురయ్యాయి. నాటకీయ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి, అప్పుడు ఆ కనెక్షన్ ఏ విధంగా ఫీల్ అయ్యారు ఆ సమయం? నేనేం ఫీల్ అవ్వలేదు. పదవి ముఖ్యం కాదు, ప్రజల ముఖ్యం. ఎస్, పదవి ముఖ్యం కాదు నాకు, నా బాస్ ఆశీస్సులు నాకు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి, ఆయన దృష్టిలో ఉన్నాను, ఆయన హృదయంలో ఉన్నాను, ఆయనే చూసుకుంటాడు. ఏదైనా ఇవన్నీ ఉడతలు చేసే పనులు ఏమీ నిలబడవు. సరే, ఎమ్మెల్యేగా గెలుపొందితే కేవలం 4 మండలాలకే పరిమితం, అది ఒక సాధారణ జడ్పీటీసీ అయితే 1 మండలానికే పరిమితం. కానీ ఈరోజు మీరు జిల్లా అధ్యక్షులు, అది జడ్పీ అధ్యక్షులు అనుకోండి, జడ్పీ చైర్మన్ అనుకోండి, సుమారు 60 మంది జడ్పీటీసీలు, 3 మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేలు, 3 MPలు, వీళ్ళందరినీ ఏ విధంగా సమన్వయం చేస్తారు? ఏ విధంగా భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, నేను చేయగలను, నేనేమీ చేయలేను. ఎందుకంటే నేను జిల్లాలో అత్యున్నత పోస్ట్ చేశాను, సూపర్ ఇంజనీర్గా. నేను చాలా మంది పరిచయాలు కూడా ఉన్నాయి నాకు, వీళ్ళందరూ కూడా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ జడ్పీటీసీ సభ్యులు, గౌరవ ఎంపీపీ సభ్యులు, సర్పంచులు, వీళ్ళందరితోటి కూడా ఎంతో కొంత నాకు బై ఫోనో లేదా పర్సనల్గానో పరిచయాలు ఉన్నాయి, ఏదో విధంగా పరిచయాలు ఉన్నాయి. వీరందరితోటి కూడా నేను సమన్వయం చేసుకెళ్ళగలను, ఏకపక్షంగా వెళ్ళను నేను. అందరినీ కలుపుకొని మంత్రివర్యులు అందరి ముందు పెట్టి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు ఉన్నారు వారి సమక్షంలో. సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక ముఖ్య స్థానంలో మీరు పదవి విరమణ చేశారు, అంటే రైతులు పడే ప్రతి కష్టం కూడా మీకు తెలుసు. మీరు ఈరోజు అధికారి కాదు, ఒక ప్రజాప్రతినిధి, అది జిల్లా స్థాయిలో ఒక క్యాబినెట్ ర్యాంక్ కలిగిన జడ్పీ చైర్మన్, మరి అటువంటి రైతుల సంక్షేమానికి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎటువంటి ఫండ్స్ వాళ్ళు కేటాయిస్తారు? ఇప్పటికే ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది రైతులకి, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి లోటు రాకుండానే చూస్తుంది. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, అనేక వాళ్ళకి సహకారాలు ఉన్నాయి, అటువంటిది ఏమీ జరగదండి. ఏదన్నా చిన్న చిన్నవి ఉన్నా ఇరిగేషన్ మంత్రి గారి ద్వారా, అగ్రికల్చర్ మన కన్నబాబు గారు, వ్యవసాయ శాఖ మంత్రి వారి ద్వారా, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే ఆయన మనసు అందులో పడిందంటే రైతుల పంట పండినట్టే. మీ స్థానిక ఎమ్మెల్యేకి మీకు పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటది, కావాలని కలిసి ఉంటున్నారని కొంతమంది విమర్శ చేస్తున్నారు. అలాంటివి ఏమీ లేవండి, ఎవరికన్నా ఏమన్నా ఉంటూ ఉండొచ్చు, కానీ నా నేచర్ అటువంటిది కాదు, నా నైజం అటువంటిది కాదు. నేను అలాగే అట్టడుగు నుంచి ఇలా ఎదుగుతూ వచ్చాను, నేను అందరితోటి మాట్లాడతాను, ఇష్టమైతే వాళ్ళు పలకరిస్తారు, లేకపోతే నేను మాత్రం ముందే చిన్నపిల్లోడినైనా ఒకేలాగా ఏరా తమ్ముడు ఎలా ఉన్నావు అంటాను, పెద్ద ఆయన కనబడితే ఏ తాతయ్య ఎలా ఉన్నావు, ఏం బాబాయ్ ఎలా ఉన్నావు అంటాను, ఎవరన్నా లేడీస్ కనబడితే ఏం తల్లి ఎలా ఉన్నావు అంటాను. ఎందుకంటే నాకు 60 క్రాస్ అయిపోయాను కదా, ఆయన పెద్దోడే కదా, నేను నా పిల్లలు చూసుకున్నట్టే నేను చూసుకున్నాను. 2 సార్లు టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు మీరు. గడప గడపకి వైసీపీలో కానివచ్చు, జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల సమయంలో కూడా గన్నవరం నియోజకవర్గం అంతా కూడా ఆయన వెనక కలియదిరిగారు మీరు. ఆ సమయంలో మీకు ఏమైనా హామీ అనేది లభించిందా జగన్ తరపు నుంచి? మీకు ఏమన్నా? నేను ఎప్పుడూ ఆయన అడగలేదండి, ఆయన అలాగనలేదు, ఆయన హృదయంలో ఉన్నాం మేము, మేము చేసే పనులనే ఆయన గుర్తించి ఆ పనుల ద్వారానే మాకు చేసిన సేవలు, పార్టీకి చేసిన సేవలు, పార్టీలో కష్టపడి ఆ గుర్తింపుతోటే మాకు ఇది ఇచ్చారు. సార్, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఏప్రిల్ ఎన్నికలు జరిగితే సుమారు 6 నెలల తర్వాత ఫలితాలు వచ్చాయి, ఈ 6 నెలలు అసలు అభ్యర్థులు ఎలా ఫీల్ అయి ఉంటారు, ఒక అభ్యర్థికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఇన్కన్వీనియన్స్, చాలా హ్యూమిడిటీ ఫీల్ అయ్యామండి అందరం కూడా. అది ఏంటంటే ప్రతిపక్షాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి విజయం. ఇక్కడ మరొక విషయం సార్, ఎస్ఈసీ కూడా తప్పు చేయలేదంటారు, 4 వారాలు గడువు లేకుండా ఎన్నికలకు వెళ్ళడం కరెక్ట్ అంటారా? కరెక్టేనండి, తప్పు చేయలేదు,
హిస్టరీ ఆఫ్ ది ఎలక్షన్స్ ప్రీవియస్ గా ఎలా జరిగినాయి ఏంటని తీసి మనం వెనక్కి వెళ్తే మాత్రం ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మాత్రం ఇవి ఉన్నాయి, 10 రోజుల్లో చేసినవి ఉన్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు, మేము ఎన్నికలు బాయ్కట్ చేయడం వల్ల వైసీపీ అనేక స్థానాల్లో గెలుపొందింది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మెజార్టీ స్థానాల్లో మేమే గెలుపొందుతాం అని ఆయన చెప్తున్నారు. ఆయనకి మీరు ఇచ్చే కౌంటర్? అతను బఫూన్ ఈ రోజుని, మనం ఇంక అంతకన్నా మాట అనలేను నేను. అంటే ఒక్క అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ప్రజలందరూ కూడా సుమారు 151 సీట్లతో కేవలం ఈరోజు గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు కానివచ్చు, మంత్రులు కానివచ్చు, ఎంపీలు కానివచ్చు జగన్ ఫోటో పెట్టుకొని గెలుపొందారు. 2024లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అప్పుడు ఆయన ఫోటోను, సంక్షేమ పథకాలు, నవరత్నాలు, ఇంకా 3 ఇయర్స్ ఉంది కదండి, ఇంకా 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ దగ్గరగా ఉంది కదా, ఇంకా ఎన్నెన్నో క్రియేట్ చేస్తాడు ఆయన, మీరే చూస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 2 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలు నెలకొల్పాడు, అంటే 2 సంవత్సరాలు కూడా ఎన్నో ఫండ్స్ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఏ విధంగా మరి అభివృద్ధి చేస్తారు ఈ ఉన్న షార్ట్ టైంలో? ఈ 2 సంవత్సరాలు చాలా వరకు అభివృద్ధి పనులు ఆగిపోయిన పరిస్థితి ఉంది, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అనేక ఉన్నాయి. మీరు అలాగ అనుకోండి, రోడ్లు ప్రీవియస్ గవర్నమెంట్ ప్రాపర్ వేలో ఒక విజన్ లేకుండా ఉండడం వల్ల ఆ గోతులు వైడన్ అవుతుంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు ఇప్పుడు లారీలు, పెద్ద పెద్ద లారీలు వచ్చేసినాయి, చిన్న లారీలు కాదు కదా, ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న పెద్ద పెద్ద 60 టన్నులు లారీలు వచ్చాయి, మరి అవన్నీ వైడన్ అయిపోవా? అందులోకి ఇచ్చేసారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ నెలాఖరు నుంచి రోడ్లన్నీ టేకప్ చేయమనేసి దానికి ఒక 45 డేస్ పడుతుంది. జనసేన పార్టీ కూడా ఒక మొన్న కీలక నిర్ణయం కూడా బయటికి చెప్పింది ప్రెస్ మీట్లో, మేము రోడ్డు ఎక్కితే కానీ ప్రభుత్వం ముందుకు రాలేదు, రోడ్ల మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ప్రజల ప్రాణాలతో చలగాట ఆడుతున్నారని కూడా విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు? వాళ్ళ స్టేటస్ ఏంటండి అసలు? వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎంపీసీ సీట్లు ఉన్నాయి స్టేట్ లో, ఎన్ని జడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్ని ఎమ్మెల్యే వాళ్ళు బోని కొట్టారు కదా, అలాగే అనుకుంటే రాష్ట్రంలో 2 జడ్పీటీసీలు వాళ్ళు సాధించారు. ఈ గన్నవరం నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్లోని ఈరోజు అంటే వైసీపీ పార్టీ కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది, ఇటు టీడీపీ అటు జనసేన కూడా సంయుక్తంగా ఇటు ఎంపీపీ కైవసం చేసుకున్నారు. అంటే అది దేనికి ఏం కారణం ఏమంటారు? సమన్వయ లోపం అంటారా? సమన్వయ లోపం కాదండి, అది కొన్ని లోకల్ పాలిటిక్స్ అవి ఉంటాయి, వీటిని వాటికి మనం అన్వయించకూడదు, రాష్ట్రానికి తీసుకెళ్ళకూడదు. ఈ లోకల్ విలేజ్ పాలిటిక్స్ని రాష్ట్రానికి కలపకూడదు, ట్యాగ్ చేయకూడదు, వీ షుడ్ నాట్, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, వాళ్ళకి స్టేటస్ లేదు స్టేట్లోని. ఆయన ఒక సార్ జడ్పీ చైర్మన్గా ఈ ప్రాంతాన్ని అంటే ఈ కాన్సెప్ట్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? అంటే మీకంటే కొన్ని ప్రణాళికలు ఉంటాయి కదా, అది ఎటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్నారు? చూస్తామండి, ఇప్పుడే కదా మనం సీట్లోకి వచ్చింది, మన సీఈఓ గారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మంత్రులు అంతా ఉంది కదా, ఒక సిస్టమ్ ఉన్నది కదా దీనికి అంతా. ఒక మీరు 2024లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది లేదంటే ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? ఎప్పుడు ఎవరితో పొత్తు ఉండదండి జగన్ గారికి, ఎప్పుడు ఆయన సింగిల్ ఫైట్ విన్నర్ అంతే. అంటే 2024లో మీకు ప్రతిపక్షం ఎవరు అనుకుంటున్నారు, బీజేపీ, టీడీపీ, జనసేన? ప్రతిపక్షం అనేది వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా, వాళ్ళు ఏ రోజుని ఎలాగ ఏం చేస్తున్నారో ఏంటో తెలియదు, వాళ్ళు అంతా కూడా కుళ్ళు కుతంత్రాలు, ఎదుటి వాళ్ళని కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, ఇదిగో ఎలక్షన్స్ కోసం. అతనికి తెలుసు ఎలక్షన్స్లో అతనికి ఏమీ లేదని తెలుసు, ఇవి క్యాన్సిల్ అవ్వని తెలుసు. ఆయన సీఎం 14 ఏళ్ళు సీఎం చేశాడు, 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, చట్టాలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏంటంటే జగన్ గారిని కొంచెం ఇబ్బంది పెడదాం, ఏదో ప్రాబ్లం క్రియేట్ చేద్దాం, తిని తినే అన్నంలో కొంచెం ఉప్పేద్దాం. సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద స్థాయిలో మీరు పనిచేశారు, మంత్రి అనిల్ కుమార్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా 2021లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. 2021 అయిపోయింది, 2022 కూడా వస్తుంది, అది ఎప్పటికే అవకాశం ఉంది? 21 అనలేదండి, 22 అని అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి అంటే అనిల్ కుమార్ గారు క్లిప్పింగ్స్ ఏమైనా ఉంటే వెనక్కి తీసి చూసుకోండి. 2022 పూర్తయిలో అయిపోద్ది, ఉందంటారా? అయిపోతుంది కదా, ఇప్పుడు స్పిల్ వే ఓపెన్ చేశారు, ఇంకా 6 గేట్లే కదండి పెట్టాలి, 48కి 46 గేట్ 42 గేట్లు పెట్టేశారు, ఇంకా 6 గేట్లే ఫిక్స్ చేయాలి. ఈ ఫ్లడ్ రాకపోతే ఫిక్స్ చేసేద్దరు, ఫ్లడ్ టైంలో కూడా వాళ్ళు ఆపలేదు కదా, ఎక్కడికక్కడ ఒకసారి చూడండి, మీరే చూడండి. అంటే చంద్రబాబు నాయుడులకు మేము భోజనాలు పెడతలేదు మనుషులు తీసుకెళ్ళి అక్కడ, అది మరి బస్సుల మీద అది. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. అవునండి. అయితే ఇక్కడ ప్రత్యేకవాదం, మాకు 25 ఎంపీ సీట్లు గెలిపించని ప్రత్యేకవాదం మేము ఖచ్చితంగా మెడలు కేంద్రం మెడల నుంచి తీసుకొస్తామని చెప్పారు. ఈరోజు మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, మరి ఇప్పటివరకు ఎందుకు వంచలేకపోతున్నారు? మెడల్ వంచడం అంటే వాళ్ళకి కూడా బ్రూటల్ మెజారిటీ వచ్చింది కదా,
మన అవసరం వాళ్ళకు ఉంటుందేమో అనేసి వీరు వేరే విధంగా ఆలోచించి అన్నారు. పాపం ఆయన ఆయన అన్నంలో తప్పేం లేదు. ఈవెన్ యాజ్ ఆన్ డే కూడా ఆయన వేరు. ఆరెప్పుడు ఢిల్లీ పర్యటన అన్నా కానీ ప్రత్యేక హోదా అనేది ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ అది. చూడండి ఒకసారి ఈసారి అంటే కేసులు భయం నేపథ్యంలో కేసులు లేవు ఏమి లేవండి. ఆయన మీద కేసులు ఏంటండి? కేసులు లేవు ఏమి లేవు. అవి ఏదో క్రియేషన్ అంతే అండి. శంకర్రావు పెట్టింది ఒక కేసా, తులసిరెడ్డి మాట్లాడింది ఒక కేసా, ఇవన్నీ ఏంటో మీకు తెలియదే ఉందండి. ఎర్రమనాయుడు వాళ్ళు లేడు సార్. చాలా ప్రాంతాల్లో జనసేన కానివచ్చు, టీడీపీ కానివచ్చు, అభ్యర్థులు భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరితో కూడా నామినేషన్ ఉపశమనం చేసుకున్నారు. అందుకే వైసీపీకి ఇన్ని సీట్లు వచ్చాయని కూడా కొన్ని అనేక పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. వాళ్ళకి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు? ఎందులోని వీటిలోనా? జిల్లా పరిషత్, జిల్లా పరిషత్ కా, జిల్లా పరిషత్ కాదు సార్, ఎంపీడీసీలు కానివచ్చు, అంటే స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలు కానివచ్చు. అదే మరి మీరు మున్సిపల్ ఎన్నికలు చూసారా? మీరు చూసాం, మొత్తం క్లీన్ షిప్ చేస్తున్నారు. మరి ఎలా వచ్చినాయి? ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తారు అంటే పార్టీ చెప్తున్నాయి. తప్పండి, అది విచ్ ఇస్ ఫాల్స్. ఓకే, ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ట్రూత్, ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే సార్, ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్ కానీ, అంటే గుంటూరులో కానీ, విశాఖపట్నం కానీ, అంటే ఇప్పుడు మరి అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సగం అప్పటికే సగం సగం బిల్డింగ్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి వచ్చేస్తారా విశాఖపట్నం? తప్పండి, వాటిని వేరే విధంగా వాడుకుంటారండి. మూడు రాజధానులు చేయడం తప్పే ఉందండి. మూడు రాజధానులు ఆ రోజున మనం కంబైన్గా కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడక్కడక్కడ మనం డెవలప్ చేసుకుంటే, ఇప్పుడు డెవలప్ అయిందంతా తీసుకెళ్లి ఆ కేసీఆర్ చేతిలో పెట్టాం కదా. ఇప్పుడు అడిగి హైయెస్ట్ రెవెన్యూ వస్తుంది కదా అతనికి. మరి అది ఆ చూపుతోటే ఈ మూడు ప్లేసుల్లోనే డెవలప్మెంట్ ఉంటే మూడు చోట్ల కూడా సాధ్యమవుతుంది. విశాఖ నుంచి ఎప్పటి నుంచి సీఎం పరిపాలన మారబోతుంది విశాఖకి? అది సీఎం గారు లెవెల్లో అడగవలసిన ప్రశ్న. మీరు మారుతుందండి, దాని టైం వచ్చినప్పుడు మారుతుంది. ఒక్కొక్కటి ఒకటి వస్తుంది కదండి. ఇప్పుడు శాసనమండలిలో మేము మెజార్టీ వచ్చింది కదా మాకు. రేపు ఈ లోకల్ బాడీస్ నుంచి వచ్చే ఎమ్మెల్సీ సీట్లు కూడా మావే కదా. మాకు బలం, మరి శాసనసభని శాసనమండలి కాదనేసి కూడా ఇంకంటే ఇంక ఇవెందుకు? ఇంకా మ్యాండేట్ ఎందుకండి? ప్రజా మ్యాండేట్ ఎందుకు? ప్రజా మ్యాండేటరీకి ఎవరైనా సరే తలవంచవలసింది ప్రజాస్వామ్యంలో. ఖచ్చితంగా మూడు రాజధానులు వస్తుంది, ఆయన పరిపాలిస్తారు, వైజాగ్ నుంచే పరిపాలిస్తాడు ఆయన. సరే, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నారు, అవకాశం రాలేదు. జడ్పీటీసీ కంటే ఎమ్మెల్యే స్థాయి నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు, ఏమైనా బాధపడ్డారా ఎమ్మెల్యే స్థాయి నుంచి కింద గెలుపొంది? అలాంటి ఫీలింగ్ ఏం లేదు. లేదంటారా? అలాంటి ఫీలింగ్ ఏం లేదు, నాకు అలాంటి ఫీలింగ్ లేదు. నేనేం ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదు కదా. సార్, మంత్రివర్గ విస్తరణ సమయంలో అంటే జగన్ గారు కూడా చెప్తున్నారు పార్టీ గెలిచిన వెంటనే రెండున్నర సంవత్సరాలు అని చెప్పారు, ఒక 10 మందికి అవకాశం కల్పించారు. ఇప్పుడు జరుగుతున్న విస్తరణలో భాగంగా ఈ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉంది? అది వారి, అది స్టేట్ లెవెల్ ఆలోచన అండి. అది మనం చెప్పలేము. విస్తరణ ఎప్పుడు ఉండబోతుంది? ఏమైనా ఊహాగానాలనే? అది కూడా చెప్పలేమండి, మనం చెప్పలేము. అది కేబినెట్ నిర్ణయం, మంత్రివర్గ నిర్ణయం తీసుకుంటారు కదా. అది సంక్షేమం సరే, అభివృద్ధి ఎక్కడైనా కూడా విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉన్నాయి. అంటే ప్రజలకి అకౌంట్లో డబ్బులు వేసి సోమరిపోతల కింద తయారు చేస్తున్నారు. ఒక సీసీ రోడ్ కానీ, ఒక కాలువ నిర్మాణం కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ లేదని కూడా తీవ్ర స్థాయిలో దుయ్యెత్తి పోస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు? తప్పు కదండి, పోలవరం నిదర్శనం, ఒకే ఒక ప్రాజెక్ట్ పోలవరం. తెలుగుదేశం వెళ్ళిపోయేటప్పటికి ఎలా ఉన్నది, ఈ రోజున ఎలా ఉన్నదండి, అదే ఐ విట్నెస్. ఇంక మీరేం చూడాల, అదే ఐ విట్నెస్. సీసీ రోడ్లు ఉన్నాయి కదండి. ఇప్పుడు బెల్లంపూడి దాకా రోడ్ లేదు, గంటిపేదపూడి దాకా, గంటిపేదపూడి నుంచి మీకు రావులపల్లి దాకా రోడ్డు మొన్న వేసారు కదా, అది అభివృద్ధి కదా? అది అభివృద్ధే కదండి, అవునా కదా? అవును. మరేమండి, అలాగే ఇది కూడా వర్షాలు తగ్గిందని ఇది కూడా వస్తుంది. అభివృద్ధి ప్యారలల్గా జరుగుతుంది సార్, ఒక పక్కన సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, ఒక పక్కన అభివృద్ధి జరుగుతున్నది. ఇది అభివృద్ధేనండి, అమ్మఒడి ఇవ్వడం కూడా అభివృద్ధే, అభివృద్ధి కదా? ఒక పిల్లోడిని చదివించి పైకి తీసుకొస్తున్నామంటే అభివృద్ధే కదా? పిల్లోడిని వృద్ధిలోకి తీసుకొస్తున్నామంటే అది అభివృద్ధే కదా? నాడు నేడు ద్వారా కూడా అనేక పాఠశాల రూపురేఖలు మార్చిన మార్చేశారు కదండి. నిజం చెప్పండి, మనం చదువుకున్నప్పుడు ఎలాగుంది? కింద నేలే కదా, నేను చదువుకున్నప్పుడు నేలే. సార్, మరొక ప్రధాన అంశం, మద్యపాన నిషేధం అని చెప్పారు ఎన్నికల ముందు. గెలిచిన తర్వాత 100 రూపాయలు ఉన్న మద్యాన్ని 200-300 కూడా చేస్తున్న పరిస్థితి ఉంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిషేధంలో ఒక భాగమే కదండి అది. అంటే తాగేవాడు మానేశారంటారా? తగ్గారు కదా నెంబర్ తగ్గారు, కొనుక్కునే వాళ్ళు తగ్గారు. సార్, ఒకవైపు కరోనా విపత్కర పరిస్థితి, మరొక ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తేసి గవర్నమెంట్ ఇసుక అమ్ముతున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఉన్నాయి, కార్మికులు కూడా రోడ్డును పడిన పరిస్థితి ఉంది. ఇసుక విధానం ఫెయిల్ అయిందా లేదా ఆంధ్రప్రదేశ్? లేదండి, బాగానే ఉందండి. ఇప్పుడు మొన్న మార్చిన తర్వాత బాగానే ఉందండి.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచుతామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ కూడా వ్యాక్సిన్ వేస్తాం అంటున్నారు. ఈ జిల్లాలో ఏ విధంగా ఉంది ఆ ప్రక్రియ? దాని ఇంకా స్పీడప్ ఏ విధంగా? నిజంగా నెంబర్ వన్ అండి ఆయన విద్యా హెల్త్లో నెంబర్ వన్ అండి. మీకు మీరే ఆత్మపరిశీలన చేసుకోండి ఎలా అనుకుని నెంబర్ వన్. సార్ లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. జడ్పీటీసీ అంటే జడ్పీటీసీ సీట్ రాకుండా కొన్ని దుష్ట సగ్గులు అడ్డుపడ్డాయి ఇదే నియోజకవర్గంలో. ఆ సమయంలో మీ మానసిక శోభ ఏ విధంగా? నాకు ఎటువంటిది ఉండదు సార్. నాకు అంటే టైం అయిపోతుంది, మీకు బీఫామ్ రాలేదు, ఇంకా నామినేషన్ టైం కూడా అయిపోతుంది, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నాకు అలాంటిది ఏం లేదండి. మీరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు లేదంటే అధిష్టానం నుంచి మీకు ఫోన్? నేనే ఫిర్యాదు ఏమీ చేయలేదండి. నేను ఎవరి మీద ఫిర్యాదు చేయను, దట్ ఈస్ నాట్ మై మెంటాలిటీ. నేను అసలు ఏమి అంటే కొంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసి మీకు ఇచ్చారు. అనూహ్యంగా మీరు గెలిచారు, ఈరోజు జడ్పి చైర్మన్ కూడా కైవసం చేసుకున్నారు. క్యాన్సిల్ ఏం చేయలేదండి, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, మై కన్సిడర్ చేశారు. అయితే మీకైతే ఎటువంటి హామీ లేదు, జడ్పీటీసీగా క్యాజువల్గా పోటీ చేశారు, గెలిచిన తర్వాత అధిష్టానం ప్రకటించింది అంతే సార్. సార్ చివరిగా తూర్పుగోదావరి సంబంధించి ఈ 60 మండలాలకు సంబంధించి జడ్పీ చైర్పర్సన్గా తక్షణం మీ కర్తవ్యం ఏంటి, దేని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు? ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రథమంగా దేని మీద ఫోకస్ చేయబోతున్నారు? ప్రభుత్వ సంక్షేమ పథకాలండి, ఇప్పుడు నాడు నేడు ఉన్నది, అది చూసుకోవాలి కదా. పిల్లల కోసం అది అని అమ్మ ఒడి అన్నీ వెళ్తున్నాయా లేదా చూసుకోవాలి. హెల్త్ ఉన్నది, ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి హ్యాండ్ ఇన్ గ్లౌజ్. ఏది జడ్పీ వేరు, ప్రభుత్వం వేరు కాదు, ఇవన్నీ ఒకటే. ప్రభుత్వంలో ఒక అంతర్భాగమే జడ్పీ అనేది. ప్రభుత్వం ఏం చెప్తుందో అదే చెప్తా ఉంటుంది. మనకు కేంద్రం మన ప్రభుత్వం అనుకోండి, ఈ జడ్పీ అనేది రాష్ట్రం. అలాగనమాట అంతే. ఎస్సీగా ఒక అధికారిగా సుమారు ఒక 40-30 సంవత్సరాలు సేవ చేశారు, 33 ఇయర్స్ చేశారు. ఆ రోజు ఒక అధికారి మీరు, ఈరోజు ఒక ప్రజాప్రతినిధి. అంటే ఆ రోజు పై అధికారులు చెప్పిందే మీకు వేదం, ఈరోజు అధికారులు శాసించే స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరినీ ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు? నేను చేసుకుంటానండి, వాళ్ళందరినీ కూడా నా సోదర సమానులుగా చూసుకుంటూ వాళ్ళతో మంచిగా చేయించుకుంటాను. నేను ప్రభుత్వం నుంచి ఏ ఏ పథకాలు వచ్చినాయి, ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఆ అధికారులతో ఇంటరాక్ట్ అవుతూ చేసుకోగలను నేను. ఓకే, ఇంకొక 5 సంవత్సరాలు మీకు పదవీ కాలం కూడా ఉంది. మొన్న మీ పదవి తీసుకున్నాను. ఈ సమయంలో 2024 ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే అధిష్టానానికి ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఏమైనా సిఫార్సు చేస్తారా? నేను నాక నేను అలాగే ఏమంటున్నాను, ఒకవేళ అధిష్టానం ఎక్కడైనా పోటీ చేయమంటే పోటీ చేస్తారా? అధిష్టానం ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత శిరసావహిస్తాను. చివరిగా మీకు న్యాయం జరిగిందంటారు జగన్ ప్రభుత్వంలో? న్యాయం జరగడం కాదు, ఆయన మాకు అది ఎలా చెప్పాలంటే అది ఆయన అంటే కష్టపడిన వాళ్ళని, అట్టడుగు వర్గాల్ని గుర్తించి అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. హీ వాజ్ మై గాడ్ ఫాదర్. ఓకే సార్, సో లాస్ట్ క్వశ్చన్. ఈరోజు సుమారు 136 కార్పొరేషన్లు కూడా ప్రకటించారు, అనేక వర్గాల వారికి కూడా అవకాశం కల్పించారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి, వీళ్ళందరికీ కూడా కొన్ని 100 మందికి డైరెక్టర్లు కూడా ఇచ్చారు. కాకపోతే ఇవంతా చూసి కొన్ని పార్టీలు ఒకటే ప్రధానంగా విమర్శ చేస్తూ ఉన్నాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తల లబ్ధి కోసమే ఈ కార్పొరేషన్లు ఇచ్చారు తప్ప వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్తున్నారు. లేదు, తప్పండి, అది ఎప్పుడు కూడా చాలా పొరపాటు. అది దాన్ని ఏంటంటారంటే ఈ పవర్ పాయింట్ ఒకే చోట ఉండకుండా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు పవర్ని, కాబట్టి అది రిప్రజెంటేషన్స్ 4 ప్లేస్ల నుంచి వస్తూ ఉంటాయి. బాగుంటుంది అది, పరిపాలన బాగుంటుంది అండి. ప్రాక్టికల్ ఇమీడియట్గా పెట్టింది ఏది ఇమీడియట్గా రాదు ఫ్రూట్. మనం మొక్క వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఈవెన్ అట్టి మొక్క అయినా సరే 6 మాసాలకి గెలేస్తుంది. అలాగే ఆయన ఇప్పుడు పెట్టారు, కొద్ది రోజులకి అవి ఎలా వస్తాయి ఏంటన్నా చూద్దాం. సార్ చివరిగా మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీ గెలిపించి జడ్పీ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడానికి సహకరించిన పి గన్నవరం మండల ప్రజలకు ఏం చెప్తారు? వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉంటాను సార్ నేను. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ప్రభుత్వ పరంగా వారికి అందవలసిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఏదవచ్చు, వాటిలో వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళు ఒక వ్యక్తిగా అంటే మండలంలో వాళ్ళు ఒకటిగా నేను జీవనం సాగిస్తాను సార్. చివరిగా 60 మంది మీతోటి జడ్పీటీసీలకి మీరు ఇచ్చే హామీ ఏంటి జడ్పీ చైర్మన్గా? హామీ ఏముంది, వాళ్ళతో కలిసి పనిచేసుకోవడం సార్, హామీ ఏముండదు అందులో. వారితో ఒక్కడికైనా పనిచేస్తా అంతే, వారిలో ఒకరు నేను, 61లో నేను ఒకడిని, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఈజ్ 61. ధన్యవాదాలు సార్, మీ అమ్మాయిలు వెంట టైం మాకు కేటాయించండి. మెనీ మెనీ థ్యాంక్స్ అండి.